హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ గోధుమ పిండితో అప్పాలు. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు, క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లలకు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. వీటి యొక్క ప్రాసెస్ చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని పోసుకోవాలి. మనకు ఎంతైతే కావాలో అప్పలు అంత పిండి తీసుకొని కలుపుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఈ వామును అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా నలుపుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి వేసుకోవాలి. వేడి నూనెను వేస్తే అప్పాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా వేడి నూనెను వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు కారం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చపాతి పిండి అయితే ఎలా కలుపుతామో సేమ్ అదే విధంగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపిన పిండిని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మనం చపాతీకి ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకొని బాల్స్ లాగా చేసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పొడి పిండిని వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలచగా కానీ మరీ మందంగా కానీ కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. మందంగా చేస్తే పూరీలాగా మెత్తగా అవుతాయి, పలచగా చేస్తే తొందరగా మాడిపోతాయి. మీడియంగా చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇంతే మందంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మనకి రౌండ్గా ఉండే బౌల్ ఏదైనా తీసుకొని చేసుకోవాలి. ఇలా బౌల్ తీసుకొని వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. మనకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో, ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా మిగతా సైడ్లో ఉండే పిండిని తీసేసుకోవాలి. ఇలా చేసిన వాటిని ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేసుకోవాలి. ముందుగా నూనె వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, నూనె అనేది బాగా వేడైపోయింది. దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ మిగతా వాటిని కూడా మనకి ఎలా కావాలంటే అలా ఫస్ట్ చపాతీలాగా చేసుకొని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మామూలుగా రొటీన్గా కాకుండా ఈ విధంగా గోధుమ పిండితో చేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచివి. గోధుమ పిండితో చేసి పెడితే అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. వీటిని కూడా 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. గోధుమ పిండితో స్నాక్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. ఈ అప్పాలను మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. చాలా సింపుల్ అండ్ వెరైటీ రుచికరమైన రెసిపీస్ కోసం కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.